నా పేరు లక్ష్మీరాజం, మాది నర్సన్నపల్లె గ్రామం, బెజ్జింగ్ మండలం. ఇక్కడ మాకు దగ్గర ఒక కంపెనీ పడుతుంది, విత్తనాయిల కంపెనీ అని. అయితే ఆ కంపెనీకు పర్మిషన్ ఇచ్చిండ్రని అంటారు గ్రామ పంచాయతీ నుంచి, కానీ మా గ్రామ పంచాయతీ నుంచి మాత్రం ఇవ్వలేదు. మాది నూతన గ్రామ పంచాయతీ సార్, మాది నూతన గ్రామ పంచాయతీ. మా గ్రామ పంచాయతీ నుంచి కానీ మా సెక్రటరీ నుంచి కానీ ఎలాంటిది దానికి ఇవ్వలేదు. అయితే పక్కన పోతారం అని గ్రామ పంచాయతీ ఉంది, అక్కడ నుంచి పర్మిషన్ తీసుకున్నారట. కానీ దీని వలన వాళ్ళకి ఎలాంటి నష్టం ఉండదు, వాళ్ళ భూములు లేవు, వాళ్ళ ఊరు బాగా దూరం ఉంటుంది. అయితే ఈ కంపెనీ మేము వద్దని, మా వ్యవసాయం భూములు మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం, మాకు దాని తప్ప వేరే ఏం లేదు, అన్నీ వ్యవసాయం భూములు. ఇది కంపెనీ మా దగ్గర పడద్దని మేము ఎవరికైనా అందరిని అడుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే సాబును కానీ రాజకీయ నాయకులు కూడా అడిగితే వాళ్ళు ఏమంటారు, ఇంతకుముందు వచ్చిన ఎమ్మెల్యే దానికి పర్మిషన్ ఇచ్చిండ్రు, వాళ్ళే చేసిర్రు, దానికి మాకు సంబంధం లేదు అనేది మాట్లాడుతుండ్రు. అది ఈ ఎమ్మెల్యే కానీ ఆ ఎమ్మెల్యే కానీ దయచేసి మాకు మాత్రం మంచి జరగాలి. ఎవరైనా చేసి కంపెనీ మాత్రం ఇక్కడ పడనియదు. ఇది మా అందరం గ్రామస్తులం కలిసి కోరుకొని నిర్ణయించిన. మా నూతన గ్రామ పంచాయతీ నర్సులపల్లి పోతారం శివారు నుండి పర్మిషన్ ఇచ్చారు. రెవెన్యూ అనేది మాకు నూతన గ్రామ పంచాయతీ కేటాయించినందున పోతారం నుండి శివారు తీసుకున్నారు వాళ్ళు. ఏది పర్మిషన్కు, ఇది నూతనంగా పర్మిషన్ తీసుకొని వాళ్ళకి 4 కిలోమీటర్స్ ఉంటుంది, మాకేమో 400 మీటర్స్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మీరు పర్మిషన్స్ ఇచ్చారు, ఎక్కడికి ఎస్ఐ దగ్గరికి అయినా సిఐ దగ్గరికి అయినా మీరే పర్మిషన్స్ ఇచ్చారు కదా అంటే, మేము ఇవ్వలేదు, మా విలేజ్కి 400 మీటర్స్ ఉంటుంది, మేము ఇవ్వలేము సార్ అని చెప్తే ఓకే మీరు కోర్టుకు వెళ్ళండి అని వాళ్ళు కూడా మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. మాకు ఇంధనాయల ఫ్యాక్టరీ అనేది ఇక్కడ వద్దు, మేము అగ్రికల్చర్ చేసుకొని బతకడానికి మా తాతలు ముత్తాతలు అందరూ ఇన్నే అగ్రికల్చర్ చేసుకొని బతికారు. మేము యువకులం కూడా ఎలాంటి జాబుల మీద ఆధారపడకుండా ఒక్కొక్కలం 10 ఎకరాలు వ్యవసాయాలు చేసుకుంటా కూడా బతుకుతున్నాం. అలాంటిది మాకు ఈ కంపెనీ అనేది మాకు ఇది వద్దు, పొల్యూషన్ ఉంది బాగా, మాకు ఇథనాల్ అనేది వాటర్ అండర్ గ్రౌండ్ కూడా బోర్లు వేస్తా అని చెప్తారు. ఒక 6 ఎకరాల పెట్టు కూడా గుంత తవ్వి మొత్తం వేస్టేజ్ వాటర్ దానిలో స్టోరేజ్ చేస్తా అంటారు. అవన్నీ ఇనుకుంటా మా బోర్లకి వస్తాయి, పంటలు నాశనాలు అవుతాయి. అలాంటి ఫ్యాక్టరీ మాకు వద్దు. ఇక్కడ ఏదో 4-5 గుమస్తాలు కలిసి ఇక్కడ బెదిరించుకుంటూ ఆ ఇద్దరు ముగ్గురిని గుంజుకుంటూ పైసలు ఇస్తాం అట్లు ఇస్తాం నష్టపరిహారాలు ఇస్తాం అంటారు. మాకు నష్టపరిహారాలు వద్దు, ఆ ఫ్యాక్టరీ వద్దు మాకు. మాది నర్సులపల్లె, నేను జట్టి అర్జును. మాకు ఒకటి ఇంజనాయిల్ ఫ్యాక్టరీ అని వస్తుంది, ఆ ఫ్యాక్టరీ వద్దని మేము ఎంత మొత్తుకున్నా కూడా మాకు ఆ పర్మిషన్ ఉన్నది ఈ పర్మిషన్ ఉన్నదని ఓసారి పోలీస్ స్టేషన్కి పిలిపించారు. అది కాదన్నా కూడా మాకు పర్మిషన్లు ఉన్నాయండి. ఆ పర్మిషన్లు ఉన్నాయంటే మాది గ్రామ పంచాయతీ వేరే, వాళ్ళు ఇచ్చింది వేరే. అది 4 కిలోమీటర్ ఉంటుంది, మాది ఉన్న 400-500 కిలోమీటర్ ఉంటుంది. అందువల్ల మేము వద్దని ఎన్నో చెప్పినా కూడా మాకు పర్మిషన్లు ఉన్నాయంటారు. వాళ్ళకి ఇక్కడ పోతారు, వాళ్ళు ఇచ్చారు పర్మిషన్, కానీ వాళ్ళకి ఒక గుంట భూమి కూడా లేదు. ఈ 1 కిలోమీటర్ పెట్టు కూడా వాళ్ళ గుంట భూమి లేదు. మొత్తం ఉన్న భూములన్నీ మా దాని చుట్టుపక్కల మా మొత్తం పచ్చటి పొలాలే, వేరే మళ్ళీ పత్తులు పొలాలు అంత తప్ప ఏం పెట్టాం మేము. మాకు గొడ్లు బర్రు గోజలు అన్నీ ఆడున్నాయి. అందువల్ల దాని కాలుష్యం వల్ల మాకు నష్టం అవుతుందని అది ఎవరు మాకు జీవో కూడా వాళ్ళు చెప్తారు. ఎటు 5 కిలోమీటర్ల దూరం దాకా దాని వైరస్ వస్తుంది, దానివల్ల పొజిషన్ ఉంటుందని చెప్తారు. వీళ్ళు మాకు దానివల్ల ఏం లేదు, మాకు కొత్త కంపెనీలు వచ్చినాయి మునుపట్లెక్క కాదు, ఇది ఏం పొజిషన్ మాకు 0 ఇచ్చిర్రు. 0 ఇచ్చిర్రు అంటే ఇప్పుడు 0 ఇచ్చిండ్రు అని వాళ్ళు చెప్తారు, కానీ పాత కంపెనీలన్నీ అట్లే నడుతున్నాయి. మాకు ఒక పని మేము కూడా చెప్పినాము, మా సరే దానివల్ల పొల్యూషన్ లేదు కదా, మాకు ఒక ఊరికి 10 మందిని తీసుకుపోరు, మీకు లేని కాడ మాకు చూపించుర్రి అంటే దానికి ఒప్పుకుంటా లేదు. అట్లా కాదు, ఇంకా ఇప్పుడు మాకు ఇచ్చిర్రు సర్టిఫికెట్ మీకు 0 అని ఇచ్చిర్రు అనగానే మేము జరలేదని చెప్పినాం. అది జరిగింది. నా పేరు గుల్ల సంపద్, నా నర్సన్నపల్లె. ఇక్కడ మా చుట్టూ ఆ ఫ్యాక్టరీస్ ఇథనాయిల్ ఫ్యాక్టరీస్ కదా, చుట్టూ పొలాలు మాయే ఉన్నాయి. మా పొలాల్లో మీ అధికారం చెల్లించడం, మీరు వచ్చి ఫ్యాక్టరీ అవసరం లేదు. మా పర్మిషన్ లేదు, మీరు ఎలాంటి ఫ్యాక్టరీ కానీ ఏది కానీ చేయదు. మేము ఇక్కడ చాలా నష్టపోతాం, మా పంటలు కూడా నష్టపోతాం, మా పిల్లలు మా పశువులు అన్నీ నష్టపోతాం. కాబట్టి మీ పర్మిషన్ ఉన్నా ఏ పర్మిషన్ ఉన్నా మా పర్మిషన్ లేదు మాత్రం మీరు ఇక్కడ ఫ్యాక్టరీ చేయడానికి అవకాశం లేదు. నా పేరు కుసుంబ సంపత్రావు. మాది నూతనంగా ఏర్పడినటువంటి నర్సులపల్లి గ్రామ పంచాయతీ. సుమారుగా మా గ్రామంలో 500 కుటుంబాలు ఉంటాయి. 500 కుటుంబాలకి అతి స్వల్ప దూరంలో, ఒక 400 మీటర్ల దూరంలో గ్రీన్ వేస్ బయో ఇథనాయిల్ ఫ్యాక్టరీ అనే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి వాళ్ళు స్థలం సేకరించారు. ఆ స్థలం సేకరించిన తర్వాత మాకు కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ కనుక మాకు రెవెన్యూ కేటాయించలేదు. గత ప్రభుత్వం రెవెన్యూ కేటాయించినందున ఈ పోతారం శివారులో ఉంది, ఏదైతే ఫ్యాక్టరీ కోసం ల్యాండ్ సేకరించారో ఆ ల్యాండ్ అంతా పోతారం శివారులో ఉంది. ఆ పోతారం రెవెన్యూ ఉన్నందువలన ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ పోతారం గ్రామ పంచాయతీకి సంబంధించిన పర్మిషన్స్ పూర్తి స్థాయిలో వాళ్ళు తీసుకున్నారు గ్రామ పంచాయతీ నుండి. అది మాకు మూడు రోజుల క్రితం మాకు తెలిసింది. వెంటనే మేము ఏం చేసినామంటే గౌరవ తహసీల్దార్కి ఒక వినతి పత్రం,
కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం, మీ వివిధ శాఖల వాళ్లకు వినతి పత్రాలు ఇస్తూ వెళ్తున్నాం. మాకు ఈ మధ్య 2 రోజుల క్రితం గౌరవ సిఐ గారు మా సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ బెజ్జింగ్ గారు పిలిచి నరసింహపల్లి మీ గ్రామస్తులందరికీ ఇతరాయిల మీద అవగాహన అనేది ఏర్పాటు చేస్తాం అని చెప్పేసి క్రాసింగ్లో గోకులం ఫంక్షన్ హాల్ పిలిచారు. ఏదైతే ఫ్యాక్టరీ నుండి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చిన క్యాండిడేట్ ఏమన్నాడంటే, మీకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 50 లక్షల రూపాయలు మీ గ్రామానికి ఫర్ ఇయర్ ఇస్తానడు. మేము మా గ్రామస్తులందరి తరఫున నేనేం చెప్తున్నా అంటే, మీరు ఏదో మా 50 లక్షలు ఇస్తాంటారు కదా, మా 500 కుటుంబాల నుండి మేము తలా 2000 వేసుకొని మీకే మేము డొనేట్ చేస్తాం. మీకు ఎంత ఖర్చు అయిందో మాకు సంబంధం లేదు, తలా ఒక కుటుంబానికి 2000 వేసుకొని మేమే మీకు ఇస్తాం, తీసుకొని ఈ ఫ్యాక్టరీని వేరే దగ్గర వేసుకో. అంతే తప్ప మేము పైసలు ఆకర్షించడం కాదు, మేము కష్ట నష్టాలు భరిస్తూ గత మా తాతలు ముత్తాతలు గత 250 సంవత్సరాల నుండి మా గ్రామంలో ఉంటున్నాం. మేము ఎటువంటి వాటికి లొంగేది లేదు, లొంగే ప్రసక్తి లేదని తెలియజేస్తున్నాం.